నమస్తే. ఈరోజు మనం మైలవరం ఏసీపీ సార్తో మనం ఉన్నాం. మైలవరం ఏసీపీగా మైలవరం సార్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ క్రైమ్ ఏ విధంగా ఉంది, మొన్న పోయిన ఎలక్షన్లో ఏ విధంగా శాంతి భద్రతల విషయంలో ముందుకెళ్ళారు, ఇంకా కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇక్కడ మనకు ఫస్ట్గా యువత సోషల్ మీడియా ద్వారా యువత ప్రయాణం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? కొన్ని మీరు చెప్పింది కరెక్ట్. సోషల్ మీడియా విషయంలోకి వస్తే కొంతమంది చదువుకున్న పిల్లలే ఒకరి మీద ఒకరు ప్రతిరోజు విధంగా క్వశ్చన్స్ పెట్టుకోవడం, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే విధానం ఇది ఉంది విషయం ఉంది. దాని నిమిత్తం మేము ఆల్రెడీ సోషల్ మీడియా దాని గురించి ఏదైతే వాట్సాప్ ఉన్నారో ఎడ్మిన్స్ ఉన్నారో ఆ ఎడ్మిన్స్ అందరికీ కూడా మనం మైవర్ కిషోర్ బాబు గారు మేము నేను ఇంకా సిబ్బంది మళ్ళీ మిగిలిన ఎస్ఐలు అందరి దగ్గర కూడా వీళ్ళందరూ కూడా మీటింగ్ కూడా కండక్ట్ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అటువంటి అన్నెసరీ క్వశ్చన్స్ పెట్టుకోవడం వల్ల ఇష్యూ మళ్ళీ ప్రాబ్లంలో పడతారు, చెత్త ప్రజలు తెలియ తీసుకుంటారు అని చెప్పేసి అందరూ కంట్రోల్ అని ప్రజలు వాచ్ చేస్తున్నాం. సోషల్ మీడియా ప్రభావం ద్వారానే ఎక్కువగా ఈ రాజకీయ విద్వేషాలు వస్తున్నాయి అనే మాట ప్రజల నుంచి వస్తున్నమాట, దీనికి మీరే చెప్తారు సార్? అందుకనే కదా అవేర్నెస్ మీటింగ్ పెట్టాం. అలాగే అటువంటి పోస్టింగ్ పెట్టుకోవడం వల్ల వారికి మీద జరిగిన నష్టాలు కూడా వివరించడం జరిగింది. చట్ట ప్రకారం వారి మీద కట్టి చేసి తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి పెట్టిన మీద రెండు మూడు కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా వ్యవహారంలో మీడియాకి సోషల్ మీడియాకి ఉన్న వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందంటారు? అంటే మీడియా అంటే ఆల్రెడీ జర్నలిజంలో దాంట్లో కొద్ది ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ వాళ్ళ విషయంలో ఎంతవరకు ఏదైనా ఒక విషయాన్ని ఎంతవరకు పబ్లిక్ ఫాలో చేయాలి ఏదైనా ప్రాబ్లం. సోషల్ మీడియా విషయంలో ఇది ఆదాయకరంగా ఉంది. ఎవరి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని ఎక్స్ప్రెస్ చాట్ క్వశ్చన్స్ పెట్టుకోవడం దాని మీద మొత్తం నిరంతరం మిగా ఉంది. విజయవాడ నుంచి కూడా మా సిపి గారి వాళ్ళకి కూడా టీం సోషల్ మీడియా వాచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయానికి వచ్చి మనం మొదటి నుంచి కూడా ఈ యువత గురించే ఇంటర్వ్యూ దిగినాయి. అయితే ఈ యువత ఇప్పుడున్న పరిస్థితుల్లో నెంబర్ ప్లేట్లు కానివ్వండి, మరి ఈ విషయానికి వచ్చేటప్పుడు నెంబర్ ప్లేట్లు పక్కన పెట్టేసేస్తున్నారు, వాడు సొంతంగా ఆ కొటేషన్లు పెట్టుకొని పలానా వారి తాలూకా పలానా వారి తాలూకా లేకుంటే సిద్ధం ఇటువంటి పెట్టి ఆవా మెయింటైన్ చేస్తారా? ఈ దీనివల్ల లాంటి ఆటకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? లాంటి వాటి కాదు అది కాదు కానీ అటువంటి వల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి అదే చట్ట ప్రకారం లేకపోతే అలా చేయకూడదు. నెంబర్ ప్లేట్ మాత్రం ఏదైతే ప్రిస్క్రైబ్ పడింది నెంబర్ ప్లేట్ ఉందో అదే యూజ్ చేయాలి. ఇటువంటి రకరకాలు పెట్టుకోవడం వల్ల గొడవ జరిగే ప్రమాదం కూడా అయినప్పుడు ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్లోని అలాగే పట్టుకోవడం వాళ్ళు ఫైన్ వేయడం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ ఇంకొక విషయానికి వచ్చేవరకు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నడుస్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా నడుస్తుందండి. ప్రతి పొడిసింగ్ నడుస్తుంది. అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే మా ఎస్ఐస్ మేము కూడా తిరుగు సర్కిల్లో కానీ మైలవరం సర్కిల్లో కానీ నైట్ హాల్లో కూడా ఎలక్షన్ సందర్భంగా మేము విలేజ్ డిస్ట్రిక్ట్లో భాగంగా నైట్ హాల్ చేసి నైట్ మీటింగ్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరు ఏదైనా విద్వేషాలకు వెళ్ళవద్దు, లేకపోతే ఏదైనా కేసులో వెళ్ళవుతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చదువుకున్న పిల్లలు కూడా ఎప్పుడు జాబ్ వచ్చే విషయంలో కూడా ఎస్బీఐ ఎంక్వైరీ రేట్లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది మైండ్గా జరిగింది జరిగింది. అదేవిధంగా మా ఏదైతే అవేర్నెస్ మీటింగ్ని కండక్ట్ చేసామో క్రికెట్ అధికారుల ఉత్తర్వుల ప్రకారం అది సక్సెస్ అయ్యామని మీరు చెప్పుకోవచ్చు. చాలా ఎలక్షన్ కూడా చెప్పారు ప్రసన్నమైన వాతావరణంలో జరిగిన మైలవరం తిరుగుకు సంబంధించి నాకు మాకు మేము పూర్తి సంతృప్తితో ఉన్నాను. మైలవరం తిరువురు నియోజకవర్గ ప్రాంతం పరిస్థితుల్లో ఈ ఎలక్షన్కి వచ్చే వరకు యువత ఎక్కువగా పాల్గొని యువత ఎక్కువగా ఈ క్రైమ్లోకి చొరబడ్డారు అనే విషయం ఎక్కువగా వినపడుతుంది. ఏ విధంగా అంటారు? ఏ క్రైమ్ అంటారు? మామూలుగా ఈ ఎలక్షన్ గొడవలు కావచ్చు లేకుంటే ఉన్నత విద్యలో ఉన్నవాళ్ళు కూడా ఈ క్రైమ్ లో ఏమన్నా పాల్గొట్టడం జరిగిందంటారు?
ఇక్కడ మాకు మన దక్షిణలో పెద్ద ఇష్యూస్ ఏం రాలేదండి. ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రశాంతంగానే ఎలక్షన్ జరుగుతుంది. పోలీస్ శాఖ వచ్చే వరకు మనం ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వచ్చే వరకు రాజకీయ ఒత్తిడి మీపైన ఏమైనా ఉందా ఈ రెండు నియోజకవర్గాలు? రాజకీయ ఒత్తిడి ఏం లేదండి, ప్రసాదంగా చట్ట ప్రకారం అపాయింట్మెంట్ చేసుకున్నాం. రాజకీయ ఒత్తిడి ఏం లేదు మీ వైపు నుంచి? మాకు రాజకీయ ఒత్తిడి అయితే మేము ఫీల్ అవ్వలేదు. అంత సవీంగా ఇప్పుడు మాదక ద్రవ్యాలు చౌక అంటే ఇప్పుడు మద్యం కావచ్చు గంజాయి కావచ్చు ఇటువంటి కావచ్చు ఎక్కువగా యువత దానికి ఆకర్షితులు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మన రెండు నియోజకవర్గాల్లో మరి ఈ మద్యం మీద కానీ లేకుంటే గంజాయి ఇటువంటి వాటి మీద కానీ మీ వైపు నుంచి ఏ విధమైన ఇచ్చేస్తున్నారు? గౌరవ కొత్త సిపి గారు మన జాయిన్ అయిన తర్వాత దీని మీద ఎక్కువ గంజాయి మీద ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ మీద దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం టీమ్స్ కూడా పెట్టి స్పెషల్ ప్రైజ్ చేస్తున్నామండి. అలాగే ఓపెన్ పోజెస్ కానీ బయట ఎవరైనా నైట్ టైం బయట బహిరంగ ప్రదేశాలు కావడం కానీ అటు చేసిన తీసుకొచ్చిన దర్శనం కేసులు పెట్టి ఎక్కువ అంశాలు జరుగుతుంది. అలాగే ఈ గంజాయి దాని గురించి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. రీసెంట్గా మీకు ఐడియా ఇరవై రెండు కేజీలు గంజా పట్టిన ఒక సిక్స్ మంత్స్ మీద అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాంట్లో కొంతమంది చాలా తగ్గమంటే అక్టివేట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజెస్ లో కూడా ఎవరైనా స్క్రీనింగ్స్ కూడా ప్లాన్ చేసి కండక్ట్ చేస్తున్నప్పుడు జరుగుతున్నాయి. ఎస్సీపీగా మన ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్టింగ్ కి సామాజిక కార్యక్రమాల్లో ఏమన్నా పాల్గొన్నారా అంటే ఇస్తారు అంటే సామాజిక కార్యక్రమాల సెన్స్ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పేద పిల్లలు ఉండొచ్చు లేకుంటే అంగవైకల్యంతో ఉన్నవాడు కావచ్చు లేకుంటే అనాథలు ఉండొచ్చు ఇటువంటి వారికి మీ వైపు నుంచి ఏమైనా సామాజిక యాక్చువల్గా మేము వచ్చి 5 మంత్స్ అయిందండి, వచ్చి 5 మంత్స్ అయింది. వచ్చి ఎలక్షన్ ముందు వచ్చాము, ఎలక్షన్ ఇవ్వాలి వచ్చాము. ఇప్పుడు ప్రసంగ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు నుంచి అటువంటి కార్యక్రమాలు యాక్చువల్ మహిళా పోలీస్ తోటి వాళ్ళతో అటెండ్ చేసుకోవడం, అవేర్నెస్ మీటింగ్స్ పెట్టడం, ఉమెన్ సేఫ్టీ గురించి స్కూల్స్ ఇప్పటికే మేము ప్రతి నెంబర్ ఆఫ్ స్కూల్స్ టచ్ చేసాము. ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ జాగ్రత్త వాళ్ళ జాగ్రత్తలు ఏంటి, ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడకుండా ఎలా చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి, టీచర్స్ చెప్పాలి, పోలీస్ స్టేషన్ పైన చెప్పి షార్ట్ సర్వీస్ ఏదైనా ఉంటే. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ పాత్ర ఏంటి అంటే ఏంటి సార్? పోలీస్ పాత్ర ఇప్పుడున్న సమాజం కానీ ఏ సమాజం కానీ పోలీస్ పాత్ర ఒకటేనండి, సేమ్. మన చట్ట ప్రకారమే చేయాలి. ఇది ఉంది ప్రేమాపు లా, మనం యాక్ట్ చేస్తుంది చట్ట ప్రకారం. ఏదైతే పబ్లిక్ చేయరు చేయకుండా పనులు చేస్తున్నారో వాటి ఏదైనా ఇప్పుడు వస్తే కేసు కట్టడము, అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా కంట్రోల్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ విధంగా అయిపోతాను అధికారులు చూసిన వరకు అంత బాగా జరుగుతున్నా అనుకుంటాను. ఏదైనా ఉంటే మీరు చెప్పాలి. మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని వెంటనే స్పందిస్తారా అంటే మీడియా ద్వారా వచ్చిందా పబ్లిక్ వేరే చెప్పారా చెప్పారా లేకపోతే 1-1-2 కాల్ వచ్చిందా ఏదైనా వచ్చినప్పుడు విత్ నో టైం మనం స్పందించడానికి ఉన్నాం. అక్కడ పోలీస్ శాఖ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ కోణంలోనే ఎక్కువగా నడుస్తుంది, పేద వర్గానికి ఎక్కువగా పోలీస్ శాఖ సహకరించట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న మాట. దీనికి మీ సమాధానం చెప్పండి. రాజకీయ మంత్రులు లేవు, మేమంతా కొత్త కాబట్టి నేను కానీ మా ఇన్స్పెక్టర్ కానీ మైదాబాద్ చేయగారు కానీ తెలుగు చేయగారు కానీ నేను ఇక్కడ ఈ ఏరియాకి కొత్త వాళ్ళు ఏరియా వాళ్ళ ఒకరి పరిచయాలు కూడా లేవు. మాకు మా పని మేము చేసుకుని మనం చక్కగా మా పని మనం చేసుకుని ఇస్తున్నారు పబ్లిక్ మంచిగా నడుస్తుంది. మాకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసింగ్ అంతా చెప్తా ఏదైనా చెప్తే అంటే యాక్చువల్గా ఈ మాకు వచ్చేటప్పటికి రైలు వారి కదా అనుకున్నాను కదంతా మీ ఊరు మైదాబాద్ వచ్చేటప్పుడు రైల్వే అంతా డ్రై ఏరియా పనులు ఏమి ఉండవు.
చిన్న చిన్న ఈ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా అటువంటి అలవాటు పడితే కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెడుతున్నాం. ఇప్పుడు ఇందాక కూడా ఇదే ప్రస్తావన ఒకటి మిమ్మల్ని అడిగాను, రాజకీయంగా యువత రాజకీయ ప్రభావంతో యువత ఈ కేసులు పాల్గొనడం, విద్యను ఆగం చేసుకోవటం, తల్లిదండ్రులు ఇచ్చిన భవిష్యత్తును నాశనం చేసుకొని కేసులు పాల్గొన్న ఈ పరిస్థితుల్లో యువతకి మీరిచ్చే సూచన సలహా ఏంటి సార్? అంటే నాకు మీరు చెప్పిన అది కదా, రాజకీయ పరంగా ఇది పాడవుతున్నారు అన్నది అదేది కరెక్ట్ కదా. నేను యువత మాత్రము కొత్త ముందు దొరుకుతున్నారు, ఏంటో ఆ సినిమాలు చూసి లేదా సీరియల్ చూసి అదే జీవితం అనుకుని శరీరానందాల కోసం ఈడీ చేయటము, గంజాయి పత్రంలో ఉండటం, లేదంటే ఈ అలవాటు ఆరోగ్యంలో వేరే అలవాటు పడటం చేసి భవిష్యత్తు పాటు చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి చెప్పేది ఏమంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పట్ల కొంచెం వాచ్ఫుల్గానే ఉండాలి. పిల్లల విషయంలో బయటికి వచ్చిన తర్వాత టైంకి వస్తున్నారా లేదా, లేదా టైంకి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, అలాగే బైక్స్ కొని ఇచ్చేస్తున్నారు పిల్లలు కదా, ఒక సాఫ్ట్ స్టాటస్ లా బైక్స్ కొని ఇస్తే అది వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేకపోతే ఏస్పీడే వేస్తున్నారు, ఇటువంటి గమనించుకోవాలి. ఇప్పుడు మాట్లాడే ఏదైనా విషయం చెప్తే దాన్ని పేరెంట్స్ కూడా వాచ్ఫుల్గా రెస్పాండ్ అని పిల్లలు కూడా చెప్పాల్సి ఉంటుంది. టీచర్స్ కూడా ఏదైనా చెప్తే పేరెంట్స్ కూడా అది పాజిటివ్గా తీసుకోవాలి. మన టీచర్స్ మా పిల్లల మీద ఎందుకంటే వందాపన్న అయిపోయారు గతంలో అనుకుంటే ఒక నోటి మైక్రో ఫైనాన్స్ అయిపోయినాయి. అందువల్ల ఏదైనా టీచర్ ఇది ఒక టీచర్ భయ భక్తులు చెప్తే సపోర్ట్ చేసేవారు పేరెంట్స్, ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. నా పిల్లలు నేనే కొట్టుకుంటే ఎందుకు కొడతామని కొట్టమని కదా, కానీ నేను చెప్తే మంచి విషయం చెప్తే ఎవరు చెప్పినా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పోలీసులు మీరు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా మంచిగా ఉండదు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే బాధ్యత. ఒక మీరు చెప్పాలండి, చాలా ఏంటంటే పోలీసులు ఉంటారు, చాలా ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఎవరి భవిష్యత్తు వాళ్ళే బాధ్యత, అది వాళ్ళు గుర్తిరగాలి. మనకు ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చే వరకు ప్రతి స్టేషన్ విషయానికి వచ్చే వరకు సీసీ కెమెరాలు పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు, నిఘా వ్యవస్థ మొత్తం ఈ నిఘా వ్యవస్థ అన్ని స్టేషన్ పరిధిలో పనిచేస్తుందా? సక్రమంగా పనిచేస్తున్నాయండి, మన కూడా మళ్ళీ సీసీ కెమెరాస్ అని కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఏదైనా ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా కూడా రెక్టిఫై చేస్తారు. ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు రాలేదు, అన్ని పని చేస్తాను. నేను మా విజయవాడ నుంచి మానిటర్ చేస్తా ఉంటారు, ఇక్కడ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తా ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిందా లేకుంటే అసలు లేదా అంటే ఏం చెప్తారు? క్రైమ్ రేట్ లేకుండా ఉన్నాడు, క్రైమ్ రేట్ లేకుండా పోలీస్ స్టేషన్ చదువు అలాగే పెరగడం లేదు, తగ్గడం లేదు. అదే యాక్చువల్లీ ఇక్కడ మాకు పెద్ద క్రైమ్ రేట్ ఏముంటుంది, యాక్చువల్లీ ఫ్యామిలీ ఇష్యూస్, సివిల్ డిస్ప్యూట్స్ అయి ఉంటాయి. సివిల్ డిస్ప్యూట్స్ లో ఫ్యామిలీ సమస్యలే ఎక్కువ, ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న తగదాలు ఉంటాయి, చిన్న చిన్న తగదాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఉద్యోగ బాధ్యతలోకి వచ్చిన తర్వాత మీకు కేసుల పరంగా మీకు మనసుకు బాధ కలిగించిన కేసు ఏదైనా ఉందా, ఆనందం కలిగిన మీరు నా వల్ల మీరు జరిగింది అని ఆనందపడ్డ కేసు ఎటువంటిది ఏమైనా ఉందా? నేను ఇప్పుడు 33 సర్వీస్కి వచ్చి 91లో వచ్చిన ఎస్ఐగా, ఇప్పుడు డీఎస్పీగా ప్రమోషన్ వచ్చి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఏదైనా ఒక ఫ్యామిలీ మెయిన్ ఒక ఫ్యామిలీ గుడి పిల్లలు వచ్చిన ఫ్యామిలీ విషయంలో కానీ వాళ్ళు విడిపోతారనుకున్న వాళ్ళు మన వల్ల గవర్నమెంట్ పోస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు కలిసి వెళ్ళి కాపీ చేసుకున్నారంటే మాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. లేదా పెళ్ళికి ఒక 4-5 రోజులు అన్నా కూడా ఏదో చిన్న చిన్న పట్టింపులు వాళ్ళు విడిపోతుంది కేసులు చెప్పి అటువంటి విషయంలో కొంచెం బాధ అనిపిస్తాను. ఏదైనా సరే పబ్లిక్ మంచి కేసు చిన్నదా పెద్దదా పక్క పెడితే పబ్లిక్ మంచి జరిగిన ఏ కేసు అయినా మాకు ఈ పని సంతృప్తిగానే అనుకుంటుంది. కొన్ని విషయాల్లో ఏదైనా బిల్లోడ్ యాక్సిడెంట్ లేకపోతే ఈ స్విమ్మింగ్ ఇంట్లో మధ్య పెట్టగాలి ఏదైనా చనిపోవడం అటువంటి బాధ అనిపిస్తా ఉంటుంది. బాధ కలిగించిన పట్టిన నెంబర్ ఆఫ్ కేసెస్ కదా, ఒకటి మనం పట్టిన కలిగిందని చెప్పగా వచ్చేవరకు బాధితులు స్టేషన్కు వచ్చిన కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని పోలీసు నుండి సరైన రెస్పాన్స్ లేక వాళ్ళని పేదవర్గాన్ని ఒక రకంగా మరి ఉన్నత వర్గాన్ని రాజకీయ నాయకులను ఒక రకంగా చూస్తున్నారనే మాట ఇప్పుడు మనకు తిరుగు నియోజకవర్గంలో ఎక్కువగా వినపడుతుంది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇన్ కేసు ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మన రిసెప్షన్ కౌంటర్స్లో ఉన్నాయి, రిసెప్షన్ కౌంటర్లో
వాళ్ళకి కావాల్సిన ట్రెడిషనల్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అరేంజ్ చేస్తాం. ఆ టైంలో ఏదైనా ఎస్ఐ బయటకు ఏదైనా పని వెళ్ళినా మా వాళ్ళు గవర్నమెంట్ మాట్లాడి కూర్చోబెట్టి పిటిషన్ తీసుకోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి ఒకటి, చిన్న వాళ్ళకి ఒక న్యాయం అన్నది మాత్రం కరెక్ట్ కాదండి. ఎవరికైనా ఒకటే న్యాయము, ఎవరు వచ్చినా అదే చేస్తాం. అందుకనే ఇప్పుడు ఈ హైరార్కీలో ఎస్ఐ తర్వాత ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీపీ, ఏసీపీ తర్వాత డీసీపీ గారు, తర్వాత సిపి గారు, అలాగే ఇప్పుడు పిటిషన్ రిక్వెస్ట్ అది ఎవరి మండే కూడా జరుగుతుంది. ఎప్పుడు చేయలేకపోతే ఖచ్చితంగా పై అధికారుల దగ్గరికి వెళ్తాం. పేరు ఒకవేళ ఎస్ఐ కాకపోతే ఎవరైనా ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్లు అతని వల్ల పొరపాటు జరిగిందంటే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. అందుకే ఆ విధంగా ఇప్పుడు అదే దాని విషయమే ప్రస్తావించడానికి ఇంత చెప్పాను. ఇప్పుడు మనకు మండల పరిధిలో ఆ స్టేషన్ నుంచి న్యాయం జరిగిన పరిస్థితుల్లో ఏసీపీ గారికి డైరెక్ట్గా బాధితులు ఫోన్ చేసే అవకాశం ఉన్నారా? వస్తున్నారు మేడం, మీకు అందుకోసం కదా నా ఫోన్ నెంబర్ ఉందంటే వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు, వాళ్ళు రిప్లై చేసుకుంటారు. ఎవరైనా ఇప్పుడు మనకు శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడింటిలో రాజకీయ ఒత్తిడికి అతీతంగా, రాగ ద్వేషాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ఎక్కువ బాధ్యతగా పోలీస్ అయింది. ఈ పరిస్థితిలో ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా ప్రజలకి పోలీస్ శాఖ అందుబాటులో ఉంది, మేము అందుబాటులో ఉన్నాం అనే విషయాన్ని సాక్షాత్కారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఉన్నాం. ఆ విషయంలో దాంట్లో రాజీ లేదు. ప్రజలకు పని సర్వీస్ చేయడానికి ఉన్నాం, దాంట్లో మాకు తృప్తి ఉంది. ఇదేంట్లో తృప్తి లేదు, సర్వీస్ చేయడానికి ఉన్నాం ఖచ్చితంగా. అది మాత్రం ఎప్పుడు మేము చేసి చెప్పగలుగుతాను. అదే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు? చెప్పగలుగుతారు. ఎటువంటి ఇది లేకుండా పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చా అంటే మీ అనుభవంలో ఏం చెప్తారు? ఒత్తిడి అని అంటే మీరు దాని ఒత్తిడి అని అన్నది ఇప్పుడు నా ఎవరు అసలు రాజకీయ ఒత్తిడి పోలీస్ శాఖ మీద లేదంట. రాజకీయ మీరు ఒత్తిడి అని ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పిటిషనర్స్ ఉన్నారు, వాళ్ళు అందుబాటులో ఉన్నారు, ఎవరైనా వాళ్ళకి తెలుసున్న నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేయొచ్చు, విషయం మీరు మా వాడికి ఇది ప్రాబ్లం వచ్చింది అని పంపించవచ్చు. అది ఇన్ఫార్మ్ చేస్తారు, అది ఇన్ఫార్మ్ చేస్తాం. దాంట్లో చట్టబద్ధంగాని ఏదైతే చట్ట ప్రకారం మనం చేయలేదు తీసుకొని తీసుకుంటాం. ఒత్తిడి అనేది ఉండదండి. ఒత్తిడి ఎవరు ఒత్తిడి పెట్టి మనం చేయకుండా పని చేయించట్లేదు అటువంటిది అది కరెక్ట్ కాదు. ఫోన్ వస్తే ఇప్పుడు ఎవరైనా ఇది ప్రజాస్వామ్యం అండి, ఇది ఎవరైనా నాయకుల దగ్గరికి వెళ్తారు, వెళ్ళచ్చు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత మాకు ఇలాంటి మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని విషయం ఇది దగ్గర పంపిస్తాను చెప్తారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్కి చెప్తారు చేయడానికి కదా. అందుకని చట్ట వ్యతిరేకంగా ఎవరు చేయమని చెప్పరు కదా. అటువంటి ప్రభావం అనేది అటువంటిది లేదండి ఇక్కడ మైలవరంలో రాజకీయంగా. మైలవరంలో అటువంటి మైలవరంలో చక్ర సాంప్రదాయం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు తిరువురు, మైలవరం నియోజకవర్గ ప్రజలకు కానీ, మామూలుగా యువతకు కానీ, మరి ఉద్యోగస్తులకు కానీ, లేకుంటే ఈ క్రైమ్ ద్వారా కొంతమంది ఇదయ్యే వాళ్ళకి కానీ, లేకుంటే అక్రమ వ్యాపారాలు ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ మీ నుండి ఏ విధమైన ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒకటి చెప్తాను, నేను ఎంత మాత్రం చెప్తాను. ఏ విధమైన లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా జీవితాలు పడుతుంది. కేసు ఒక కేసు ఒకసారి కేసులో ఇన్వాల్వ్ అవుతాయి. మీరు ఇప్పుడు పోక్సో చట్టాలని కూడా చాలా ఉన్నాయి. పోక్సో దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంది, పోక్సో కేసులు ఇన్వాల్వ్ అవుతాయి, 20 సంవత్సరాలు కన్విషన్ వస్తుంది ఖచ్చితంగా. తెలుసు లీగల్ వయసు ప్రభావం పొరపాటు చేస్తుంది జరిగింది. దానివల్ల రిపోర్ట్ ఇచ్చి కేసు కట్టితే మళ్ళీ దానివల్ల మీ భవిష్యత్తు పడుతుంది. అలాగే ఈ ఆర్ల టైంలో ఒకరి వల్ల ఒకరు ఫ్రెండ్షిప్ వాళ్ళు చేసి మీ గంజాయికి అలవాటు పడితే గంజాయి కేసు ఏమైనా పడితే దానివల్ల కూడా భవిష్యత్తు పడవుతుంది. బైక్ ప్రమాదం వల్ల స్పీడ్గా వెళ్తున్నారు, 2 గంటలు 3 గంటలకి 5 గంటలకి జరగడానికి ఏదైనా జరిగితే మిమ్మల్ని అనుకున్న కుటుంబం ఉంది, మీ పేరెంట్స్ మీరు గుడ్డి బాధ కలిగిన వాళ్ళు అవుతారు. అందుకోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తప్ప కంపల్సరీ హెల్మెట్ వాడాలి. హెల్మెట్ ఏదైనా ప్రమాదం జరిగిన హెల్మెట్ మనకు కల్పిస్తాం. అన్ని వేలు పెట్టి 1,50,000 వారికి మనం 5 లక్షలు హెల్మెట్ కనుకలు అది అలవాటు చేసుకోవాలి. జిడ్డు కూడా 14 లక్షలు అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రోజు వారికి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయం పేరెంట్స్కి చెప్పాలి, టీచర్కి చెప్పాలి, పోలీస్ స్టేషన్లో కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉండే విషయం ఉంటే పోలీసు దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడే సమాజం కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. తెలుగు మైలవరం నియోజకవర్గాల్లో బాగా పేరు పొందిన కాలేజీలు ఉన్నాయి. ఈ టీచింగ్ లాంటిది ఏదన్నా
ఆల్రెడీ ఉన్నాయి, యూటీజింగ్ లేకుండా అయితే మాత్రం లేదు, లేదని మాత్రం నేను చెప్పట్లేదు. ఆల్రెడీ మా మేము ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, మా యాంటీ యూటీజింగ్ వెహికల్స్ ఉన్నాయి. అవి వెహికల్స్ మా ఉమెన్ స్టాఫ్ కూడా ప్రతికాలి దగ్గర మామూలు మా ఫీల్ వాటిలో కూడా చూస్తున్నారు, యూటీజెస్ ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, మరి మీద పెద్ద కేసు కూడా కడుతున్నాం. మొత్తం యాజమాన్యంతో కూడా యజమాన్యంతో మీటింగ్స్ పెట్టామండి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము, మళ్ళీ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము. మొత్తం వాళ్ళకి ఒక అవగాహన పెట్టాను, ఎస్సీపీ గారి ముందు కలిపి పెట్టాడు మొత్తం స్టాఫ్ మొత్తం. నేనే కాదు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే పరిస్థితి యువత విషయంలోనే మనం ఇంటర్వ్యూని ఎక్కువగా ఫోకస్ చేసాం. యువత మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు, లేకుంటే మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, లేకుంటే యూటీజం కావచ్చు, ఇంకొక రకాల ఏదైనా కావచ్చు, యువత ఎక్కువగా పాల్గొంటున్న సందర్భంలో రాజకీయ పరంగా కూడా యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు జీవితాన్ని ఆగం చేసుకునే పరిస్థితుల్లో మనకు ఎస్సీపీ గారు మనకు ముందు చెప్పింది ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా యువత తల్లిదండ్రులు గౌరవాన్ని కాపాడాలి, మరి ఉపాధ్యాయులు విద్యను అందించే వారి గౌరవాన్ని కాపాడాలి, వాళ్ళు భవిష్యత్తుని ముందు నడిపించుకునే విధంగా ప్రయత్నం చేయాలి, పోలీస్ శాఖ వరకు కేసుల వరకు రాకుండా యువత ముందుకెళ్లాలనే విషయాన్ని ఏసీపీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నమస్తే.